గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. కెనడాలో చదవాలనుకుంటున్నారా? అక్కడ వీసా పొందాలంటే ఎంత సమయం పడుతుంది? పిఆర్ వీసా అంటే ఏంటి? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? సలహాలు వివరాలను మనకు తెలియచేయడానికి ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఎక్స్పర్ట్ జహంగీర్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. సార్, ముందుగా చెప్పండి, అంటే స్టూడెంట్ వీసాకి ఎంత సమయం పడుతుంది, దాని గురించి చెప్పండి. స్టూడెంట్ యాక్చువల్లీ ఎక్సెల్ అనేది ఇప్పుడు స్టూడెంట్ వీసా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి చేస్తుంది అనమాట. కెనడా యాజ్ వెల్ యాజ్ జర్మనీ, దాంతోపాటు యూకే, ఫ్రాన్స్, ఇటలీ అండ్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ చేసుకుంది. బట్ ఫోకస్ ఇప్పుడు వచ్చేసి కెనడా స్టూడెంట్ వీసా పైన ఉంది. స్టూడెంట్స్ ఎందుకు అంటున్నారంటే అక్కడ కెరియర్స్ ప్రకారంగా కానివ్వండి, వాళ్ళ కోర్స్ ప్రకారం కానీ అప్లికేషన్ వేస్తే వీసా వచ్చే ఛాన్స్ మనకి ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఓకే, స్టూడెంట్ వీసా అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది దానికి. ఎలిజిబిలిటీ ఇన్ ద సెన్స్, ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఐఎల్స్. ఐఎల్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఐఎల్స్ వచ్చేసి దీంట్లో క్లయింట్కి, స్టూడెంట్కి ఏదైతే ఐఎల్స్ రాస్తాడో తనకి లెస్ దెన్ 6 అనేది ఉండకూడదు. ఓకే, మోర్ దెన్ 6 అని ఉండాలి ఈచ్ మాడ్యూల్లో కాలేజ్కి అప్లై చేయాలి అంటే. ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ ఏమొస్తుందంటే వాళ్ళ ఐఎల్స్ ఉంటుంది, దాంతోపాటు పర్సంటేజ్ చూస్తారు, దాంతోపాటు బ్యాక్లాగ్స్ కూడా చూస్తారు. ఓకే, దీనికి ఈ మూడు మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్ వీసా. ఈ మూడు ఇంపార్టెంట్ అయిన తర్వాతనే మనం కాలేజ్కి అప్లికేషన్ అనేది పెడతాం. ఇప్పుడు ఐఎల్స్ అంటారు, ఐఎల్స్ వచ్చేసి టూ అకాడమిక్ ఉంటుంది. అకాడమిక్ ఉంటుంది, జనరల్స్ ఉంటుంది. ఓకే, అకాడమిక్ ఏదైతే స్టూడెంట్ వీసాకి రాస్తారు. అకాడమిక్లో వచ్చేసి 4 మాడ్యూల్స్ ఉంటాయి, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఇంకా లిజనింగ్. ఓకే, ఒక్కొక్క దాంట్లో 6 రావాలి మనకి. ఓకే, దీనికి తగ్గ ట్రైనింగ్, ఓకే, దీని తగ్గ ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అని మార్క్స్ అనేది మేము ట్రైనింగ్ ఎక్సెల్లా సర్వీస్ నుంచి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, దాని తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది వాళ్ళది, అంటే ఏం చదువుకున్నారు వాళ్ళు. ఓకే, తను ఏ కోర్స్కి వెళ్ళాలి అనుకుంటున్నాడు, తను ఏ సిటీకి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, ఇవన్నీ చూసిన తర్వాత, డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత మనం స్టూడెంట్ వీసాకి అప్లై చేస్తాం. ఓకే, ఇంకా కెనడాలు వచ్చేసి స్టూడెంట్ వీసా చేసేటప్పుడు పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నన్ను అడిగితే కెనడా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ల్యాండ్ ఆఫ్ జాబ్ అపండిస్ అది కెనడా అనేది. ఓకే, మెయిన్గా అంటే దీనికి సంబంధించి స్టూడెంట్ స్టడీ వీసా అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఆల్రెడీ మీరు బ్రీఫ్గా చెప్పారు, డీటెయిల్గా ఎలా ఉంటుంది, అలాగే ఎలాంటి కంట్రీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఓకే, ఫస్ట్ కెనడా స్టూడెంట్ వీసా అనేది మూడు ఎలిజిబిలిటీ ఇప్పుడు చెప్పాను కదా, ఐఎల్స్ ఉంటుంది, దాంతోపాటు బ్యాక్లాగ్స్ ఉంటాయి, దాంతోపాటు పర్సంటేజ్ ఉంటుంది. ఓకే, దాంతో మనకి కాలేజెస్కి అప్లై చేసుకోవచ్చు, దాంతోపాటు యూనివర్సిటీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, కాలేజెస్కి వచ్చేసి వాళ్ళ పర్సంటేజ్ లెస్ దెన్ 60 ఉండాలి. ఓకే, బ్యాక్లాగ్స్ చూస్తారు, దాంతోపాటు పర్సంటేజ్ చూస్తారు. ఓకే సార్, బ్యాక్లాగ్స్ ఎలా చూస్తారు అంటే ఒక 3 or 4 దానికంటే ఎక్కువ ఉండొద్దు అనమాట. ఓకే, మనం ఇప్పుడు బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు మాస్టర్స్కి వెళ్తారు, మాస్టర్స్ చేస్తే యూనివర్సిటీస్కి అప్లై చేస్తాం. ఓకే, యూనివర్సిటీస్లో వచ్చేసి వాళ్ళంతా మోర్ దెన్ 7 ఉండాలి. ఓకే, 7 పైన ఉంటే అప్లై చేసుకోవచ్చు మనం యూనివర్సిటీస్కి కూడా. ఓకే, దానివల్ల కోర్స్, ఇప్పుడు మేనేజ్మెంట్ కోర్స్ ఉన్నాయి, చాలా ఇలాంటివి చాలా కోర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ దీనికి 3 ఇంటెక్స్ ఉంటాయి అన్నమాట. సెప్టెంబర్ ఇంటెక్ ఉంటుంది, దాని తర్వాత జాన్ ఇంటెక్ ఉంటుంది, దాని తర్వాత మే ఇంటెక్. ఓకే, ఈ 3 ఇంటెక్స్ ఉంటాయి వాళ్ళు అప్లై చేసుకోవడానికి. ఏ ఇంటెక్ అయినా ముందు 4 to 5 ముందని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే దానికి పర్టికులర్గా ఒక డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది మనకి. ఫస్ట్ వచ్చేసి తను ఐఎల్ స్కోర్ కార్డ్ ఒకవేళ రాసినా రాయకపోయినా మనం కాలేజ్కి అప్లికేషన్ పెట్టవచ్చు. ఎందుకంటే కాలేజ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా తను ఐఎల్స్ అనేది తెచ్చుకోవాల్సింది ఉంటుంది. ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఒక అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి కాలేజ్కి. ఓకే, ఫస్ట్ తను ఐఎల్స్ చూస్తారు, దాని ప్రకారం డాక్యుమెంటేషన్ ఉంటుంది అనమాట. ఓకే, ఒక కాలేజ్కి రిక్వైర్మెంట్ ఏంటిది చూసిన తర్వాత ఒక డాక్యుమెంటేషన్ చేస్తాము. తన డాక్యుమెంట్స్ అనేవి ఎస్ఎస్సి నుంచి ఏవైతే మా బ్యాచిలర్స్ వర్క్ చేస్తాడో అన్ని డాక్యుమెంట్స్ సెండ్ చేయాలి, లైక్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఓకే, బీసీసీ, సిఎంఎం, ఓకే, ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని, డిగ్రీ, ఒరిజినల్ డిగ్రీ, ఇవన్నీ అడుగుతారనమాట. ఇవన్నీ మనం కాలేజ్కి సబ్మిట్ చేస్తాం. అంటే కాలేజ్ ఫీజెస్ ఉంటాయి, ఒక అప్లికేషన్ కాలేజ్లో పెట్టాలి అంటే ఆల్మోస్ట్ $5,000 to $8,000 ఉంటాయి. కొన్ని కాలేజెస్ ఫ్రీగా ఉంటాయి, కొన్ని కాలేజెస్ వచ్చి ఛార్జబుల్ ఉంటాయి. ఓకే, ఈ కాలేజ్కి అప్లికేషన్ పెట్టినప్పుడు అనేది వాళ్ళు మనకు ఆఫర్ లెటర్ ఇస్తారు, అంటే ఏ కాలేజ్ ఏ సిటీలో ఉంది చూస్తాము. డిఎల్ఐ అని ఉంటుంది. ఓకే, డిఎల్ఐ అంటే డిజిగ్నేటివ్ లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. ఓకే, దీన్ని చూస్తాం. దీన్ని చూసిన తర్వాత అనేది మనం ప్రాసెస్ చేస్తాం. ఎందుకంటే ఆ కాలేజ్కి అక్కడ పీజీ వర్క్ పర్మిట్ ఉందా లేదా, ఓకే, దాంతోపాటు ఇవన్నీ చూసిన తర్వాత దెన్ వీ కెన్ ప్రొసీడ్ అనమాట. ఎందుకంటే పీజీ వర్క్ పర్మిట్ ఉంటే ఫ్యూచర్లో వాళ్ళకి పిఆర్ రావడానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ జాబ్ అపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. ఓకే, మీరు చెప్పిన ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు కొన్ని వచ్చేసి ప్రైవేట్ ఉంటే, కొన్ని వచ్చేసి ఫ్రీ అని చెప్పారు కదా, అంటే దేని పరంగా ఫ్రీ ఉంటాయి? దీని ప్రకారం అంటే కొన్ని అప్లికేషన్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట కాలేజ్కి. అంటే వాళ్ళ స్కోర్ని బట్టి, వాళ్ళ పర్సంటేజ్ని బట్టి కానీ కాలేజ్ అలా ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, దాంతోపాటు ఏ అప్లికేషన్ ప్రొవైడ్ చేసినాక ఒక ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ అవుతుంది మనకి. అంటే వాళ్ళు
ఆఫర్ లెటర్ ఇస్తారు రమ్మని. ఓకే, ఆఫర్ లెటర్లో అంటే వాళ్ళ ఫీజెస్ ఎన్ని ఉంటాయి, ఒక సెమిస్టర్ ఎంత కట్టాలి, ఓకే, దాంతోపాటు ఏ లొకేషన్లో ఉంది మనకి, ఇవన్నీ మనకు తెలుస్తుంది ఆఫర్ లెటర్. దాని ప్రకారంగా వాళ్ళు వీసా ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే కొన్ని కొన్ని వాటికి వీసా ఫీ అనేది ఉండదు. ఎస్, ఓకే, అది కూడా పర్టికులర్గా స్టూడెంట్ ఎలిజిబిలిటీని బట్టి, ఎలిజిబిలిటీని బట్టి, తన ఐఎల్స్ ఎక్కువ ఉన్నా, తన పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా, దాన్ని బట్టి చూస్తాం అది. ఓకే, మరి జిఐసి అంటే ఏంటి? జిఐసి అంటే గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఓకే, వాళ్ళది ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది. వాళ్ళకి అక్కడ పోయినాక సరే కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత అక్కడ పోయినాక వాళ్ళకి కొంచెం జాబ్స్ ఉండవు లాంటివి ఉంటాయి కదా, వాళ్ళని కెనడియన్ గవర్నమెంట్ అనేది ఆల్మోస్ట్ $10,000 అనేది ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో పే చేయమంటారు. ఓకే, ఆ $10,000ని వాళ్ళు ఏం చేస్తారంటే ఇయర్ మొత్తాన్ని తీసుకుంటారు, తర్వాత మంత్లీ వైజ్ వాళ్ళకి వాళ్ళంతా వాళ్ళమని వాళ్ళకి పే చేస్తారు. ఎందుకంటే సస్టైన్ కానీ అక్కడ జస్ట్ జాబ్స్ కోసం అయినా కానివ్వండి, దేనికైనా కానీ, ఫుడ్ వల్ల, లివింగ్ ఎక్స్పెన్సెస్ని బట్టి స్టార్టింగ్లో ప్రాబ్లం అవుతుంది కదా, ఒక 1 ఇయర్ వరకు ఆ $10,000లకి నుంచి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మరి ఎస్డిఎస్ నాన్ ఎస్డిఎస్ అంటే? ఇప్పుడు ఎస్డిఎస్ నాన్ ఎస్డిఎస్ అంటే వచ్చేసి స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ అని ఉంటుంది. నాన్ ఎస్డిఎస్ అంటే నాన్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ అని ఉంటుంది. ఓకే, దీంట్లో ఎస్డిఎస్ అంటే ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు అన్ని ఐఎల్స్లో ఈచ్ మాడ్యూల్లో 6 పైన రావాలి. ఓకే, 0 బ్యాక్లాగ్స్ ఉండాలి, 1 ఇయర్ ఫీజ్ అనేది కట్టాలి. ఓకే, 1 ఇయర్ ఫీజ్ కడితే డైరెక్ట్ ఏంటంటే వాళ్ళకి వీసా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, మేబీ ఫాస్ట్గా ఈ వీసా వచ్చేస్తుంది. ఇంకోటి ఇప్పుడు కొంతమంది ఉంటారు 1 ఇయర్ డైరెక్ట్ ఫీజ్ కట్టలేరు. ఓకే, కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి నాన్ ఎస్డిఎస్ రెండు సేమే, బట్ ఒక 15 డేస్ 20 డేస్ గ్యాప్ ఉంటుంది వీసా రావడానికి అంతే. ఇది వచ్చేసి నాన్ ఎస్డిఎస్ వచ్చేసి ఒక సెమిస్టర్ ఫీజు కట్టాలి. ఒక 6 మంత్స్ ఫీజ్ కట్టిన తర్వాత ఒకవేళ ఐఎస్ ఒక 6 కంటే తక్కువ వచ్చినా కానీ దీంట్లో మనం నాన్ ఎస్డిఎస్ కింద చూడవచ్చు అన్నమాట. ఓకే, మరి పర్టికులర్గా అంటే పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి కెనడాకి? ఇప్పుడు కెనడా నన్ను అడిగితే ల్యాండ్ జాబ్స్ వచ్చేసి చాలా ఉన్నాయి అక్కడ. ఓకే, ఇంకోటి వచ్చి అలా జాబ్స్ ఏదైనా చేసుకోవచ్చు, ఆన్లైన్ చేసుకోవచ్చు. మా విధంగా ఏదైతే స్టూడెంట్ వీసా వాళ్ళు వెళ్ళారో అక్కడ, మేబీ మా సైడ్ మా రిఫరెన్స్ ఉంటుంది, ఎక్సెల్ నుంచి ఎవరైతే పోతారో వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ అనే కానివ్వండి, ఆన్లైన్లో చూడడం అని కానివ్వండి, ఒకే వెబ్సైట్ ద్వారా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయమంటే మనం అక్కడ నుంచి వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఎందుకంటే టొరాంటోలో కూడా కన్సల్టెన్సీ ఉంది కాబట్టి వి విల్ హెల్ప్ యూ ద ఫర్ పార్ట్ టైం జాబ్స్ ఆల్సో. మేబీ ఏ పార్ట్ టైం చేసుకున్న వాళ్ళకి $2,000 to $3,000 సాలరీ వస్తుంది. వాళ్ళకి అక్కడ ఫుడ్ కానివ్వండి, ఇలాంటివి కానివ్వండి, బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, మీరు మాట్లాడుతూ ఐఎల్స్లో అంటే 0 బ్యాక్లాగ్స్, అలాగే 60 పైన ఉండాలని. ఇన్ కేస్ ఒకటిగా 1 బ్యాక్లాగ్ కానీ ఉంటే కనుక అంటే యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారు. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయండి, కొన్ని యూనివర్సిటీ తీసుకుంటాయి, 1 బ్యాక్లాగ్ ఉన్నా తీసుకుంటాయి. ఏంటంటే మనకి ఎక్కువ యూనివర్సిటీస్ కావాలి అంటే ఏంటంటే ఐఎల్స్ ఎంత స్కోర్ ఎక్కువ ఉంటే మనకి అంత మంచిది అనమాట. అకాడమిక్ ఈజీగానే, అకాడమిక్ అనేది ఈజీగానే ఉంటుంది. దానికి మనం గైడెన్స్ అనేది, ప్రాక్టీస్ అనేది వాళ్ళకి చేపిస్తాం దానికంటే ముందు. ఓకే, ఒక డాక్యుమెంటేషన్ అయిన తర్వాత వాళ్ళకి మొత్తం డాక్యుమెంటేషన్ అయినప్పుడే వాళ్ళ ట్రైనింగ్ కూడా దాంతోపాటే జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో ఎలా మాట్లాడాలి, మార్క్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ చెప్తాం. ఓకే, దాంతోపాటే వాళ్ళకి ఫీజెస్ ఎలా పే చేయాలి, ఎలా ఫైనాన్షియల్గా మనం గ్యాదర్ చేసుకోవాలి డాక్యుమెంట్స్ అన్నీ. ఓకే, దీనికి ఒక ప్రాసెస్ టీమ్ ఉంటుంది, వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని గైడ్ చేస్తారు. ఓకే, ఫండ్స్ ఎలా తీసుకోవాలి, లోన్ ఏ అకౌంట్, ఏ బ్యాంక్లో ఏ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ ఎన్ని మంత్స్ ఫండ్స్ అనేది చూపించాలి. ఓకే, ఇవన్నీ వాళ్ళకి పర్టికులర్గా ప్రాసెస్ టీమ్ ఉంటుంది, వాళ్ళు గైడ్ చేస్తారు దీన్ని. ఓకే, పర్టికులర్గా స్టూడెంట్ స్టడీ వీసాకి సంబంధించి అంటే కంట్రీస్ ఏవి ప్రొవైడ్ చేస్తారో చెప్పారు, అంటే ఇందులో స్టూడెంట్కి ఏమన్నా ఎలిజిబిలిటీని బట్టి మీరు చేస్తారా లేదా స్టూడెంట్ ఇష్టంతో వెళ్ళొచ్చా? లేదు, ఇప్పుడు స్టూడెంట్ కూడా ఇప్పుడు సర్చ్ చేస్తున్నారు చాలామంది. ఓకే, వాళ్ళు సర్చ్ చేసే మా దగ్గరకు వస్తారు. వాళ్ళు సర్చ్ చేసినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా వింటాం. ఫస్ట్ వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళ యూనివర్సిటీస్ని బట్టి, వాళ్ళ ఐఎల్ స్కోర్ని బట్టి, బ్యాక్లాగ్స్ని బట్టి చెక్ చేస్తాం అన్నమాట. ఉన్నాయా, అది ఏ లొకేషన్లో ఉన్నాయి, వాళ్ళ కోర్సు ఉందా దాంట్లో, ఓకే, కోర్స్ ఆ యూనివర్సిటీలో డిమాండ్ చేస్తుందా, ఓకే, వాళ్ళకి సీట్ వచ్చే విధంగా ఉందా అని చూస్తాం ఫస్ట్. ఓకే, లేదంటే మేము కూడా కొన్ని సజెస్ట్ చేస్తాం. ఓకే, ఒకవేళ వాళ్ళకి ఆ యూనివర్సిటీస్ నచ్చితే దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ద ప్రాసెస్ ఫర్ దట్ యూనివర్సిటీస్ అన్నమాట. దానికి ఎంత ఉంటుంది ఎలిజిబిలిటీ స్టూడెంట్కి? సేమ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇదే సేమ్ ఐఎల్స్, సేమ్ ఐఎల్స్ మోర్ దెన్ 6 ఉంటే సరిపోతుందండి. ఒకవేళ ఒక దాంట్లో 5.5 వచ్చినా కానీ కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళు దాన్ని కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, పర్టికులర్గా అంటే ఎక్సెల్లా ఇమ్మిగ్రేషన్లో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇమ్మిగ్రేషన్ వచ్చేసి పిఆర్కి అండి, పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఎవరైతే వెల్ ఎక్స్పీరియన్స్ ఉంటారో గ్రాడ్యుయేషన్ తర్వాత 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళకి దీంట్లో చేస్తాం మనం. ఓకే, మరి ఏ దేశాల సేవలను అందిస్తుంది ఎక్సెల్లా ఇమ్మిగ్రేషన్? ఎక్సెల్లా ఇమ్మిగ్రేషన్ ఆల్మోస్ట్ 4 to 5 కంట్రీస్ అందిస్తుందండి. దీంట్లో యూకే ఉంది, జర్మనీ ఉంది, ఓకే, కెనడా ఉంది, ఆస్ట్రేలియా కూడా ఉంది.
ఈ కంట్రీస్కి అప్లై చేస్తాం మనం. ఈ కంట్రీస్ ఇంకేమైనా కంట్రీస్ మనం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? మేబీ ఇన్ ఫ్యూచర్లో ఇంకా కొన్ని కంట్రీస్ యాడ్ అవుతున్నాయి. మేబీ స్టూడెంట్ వీసాకైనా కానివ్వండి, ఇమిగ్రేషన్కే కానివ్వండి, అంటే ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నాం ఇదంతా మేము. అంటే బ్రాంచెస్ కూడా ఓవరాల్గా బెంగళూరులో కానివ్వండి, ఇలా స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా రీచ్ కానడానికి. ఓకే, కెనడా పిఆర్ రావడానికి అంటే ఎంత సమయం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది? పిఆర్ రావడానికి ఆల్మోస్ట్ వచ్చేసి 6 to 8 months ఆఫ్ టైం పడుతుందండి. 6 to 8 months అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఎలా ఉంటుంది ప్రాసెస్? అంటే ఈ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళ ఎలిజిబిలిటీ, ఇప్పుడు మనం స్టూడెంట్ వీసాకి చూసుకున్నాం కదా, స్టూడెంట్ వీసాకి తగ్గట్టు సేమ్ పిఆర్. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఎవరైతే రీసెంట్గా పాస్ అవుట్ అవుతారు, ఓకే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారు, వాళ్ళు డైరెక్ట్ స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట స్టూడెంట్ వీసా. దాంతోపాటు కొంతమంది గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక 1 or 2 or 3 years అనేది జాబ్ చేస్తుంటారు, ఓకే, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు స్టూడెంట్ వీసా. ఎస్, ఎందుకంటే ఆ గ్యాప్ అనేది లేదు, ఆ గ్యాప్ అనేది మనం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తోటి కవర్ చేసుకోవచ్చు. ఓకే, ఆ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసింది కూడా ఎక్స్పీరియన్స్ దీనికి యాడ్ అవుతుంది అంటారా? గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మనకు గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎక్కడో పార్ట్ టైం జాబ్స్ చేస్తారు, ఫుల్ టైం జాబ్స్ చేస్తారు, ఓకే, ఇప్పుడు వాళ్ళు కూడా అప్లై చేయగలుగుతారు స్టూడెంట్ వీసాకి. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా యాడ్ అవుతాయా? యాడ్ అవుతుంది, ప్లస్ పాయింటే కదా, వాళ్ళకి ఎక్కడ పార్ట్ టైం చేసుకో జాబ్ చేసుకోవాలి అన్న ప్లస్ పాయింటే కదా. ఓకే, ఎస్, ఎవ్రీ ఇయర్ మనకి స్టూడెంట్ వీసాకి ఆల్మోస్ట్ 2,500 people అని వెళ్తారు. ఓకే, మరి కెనడా ఆ పిఆర్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, వాటి గురించి? పిఆర్ బెనిఫిట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ దీనికి ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, సింగిల్ వెళ్ళొచ్చు, ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ వైఫ్, హస్బెండ్, కిడ్స్, ఓకే, వీళ్ళందరూ వెళ్ళొచ్చు. దాంతోపాటు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 2 years ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరైనా ఐటీ అయినా కానివ్వండి, నాన్ ఐటీ అయినా కానివ్వండి, ఎవరైనా దీంట్లో వెళ్ళొచ్చు అండి. సో మెయిన్గా అంటే స్టూడెంట్ స్టడీ వీసాకి సంబంధించి అంటే ఆల్రెడీ మీరు బ్రీఫ్గా చెప్పారు, అంటే స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది, వీళ్ళు మరి పిఆర్ తెచ్చుకోవడానికి ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్? ఇందాక నేను చెప్పినట్టు మీకు ఇప్పుడు ఇంటెక్స్ ఉంటాయండి, 3 intakes ఉంటాయి వాళ్ళకి, సెప్టెంబర్, జాన్, ఇంకా మే. ఓకే, సెప్టెంబర్ అనేది ఫాల్ ఇంటెక్ అనేది ఉంటుంది, ఓకే, దాంట్లో అన్ని కోర్సెస్ ఉంటాయి, మనం ప్రతి యూనివర్సిటీకి అప్లై చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు దాంతో జాన్ ఇంటెక్ అంటే కొన్ని కోర్సెస్ ఉంటాయి దాంట్లో, కూడా అప్లై చేయొచ్చు, డిపెండ్ అపాన్ ద స్టూడెంట్. స్టూడెంట్స్ కోర్స్ని చూసిన తర్వాత దానికి ఎంత మ్యాచ్ అవుతుంది, రిలెవెంట్గా ఉందా లేదా అని చూసి చెక్ చేసి మనం అనేది ఆ ప్రొఫైల్ తీసుకోవచ్చు ఆ పర్టికులర్ యూనివర్సిటీకి. ఓకే, దాని తర్వాత అనేది ఇంటెక్స్ చూసిన తర్వాత వాళ్ళు ఈ ఇంటెక్కి అప్లికేబుల్ అవుతారు, మేబీ సెప్టెంబరా, జాన్కా, ఇవన్నీ చూసి వాళ్ళకి గైడెన్స్ ఇస్తామన్నమాట. దాంతోపాటు వాళ్ళు ఐఎల్స్ రాసిన తర్వాత వాళ్ళు ఏదైతే స్కోర్ తెచ్చుకున్నారో ఆ స్కోర్ ప్రకారంగా మనం కాలేజ్కి అప్లికేషన్ పెడతాం. ఓకే, కాలేజ్ అప్లికేషన్ అంటే ఇందాక చెప్పినట్టు మీకు ఆల్మోస్ట్ $5,000 to $8,000 ఉంటాయి దాని అప్లికేషన్ ఫీజు వచ్చేసి. అప్లికేషన్ చేసిన తర్వాత మేము చూస్తామంటే ఆ కాలేజ్ వచ్చేసి అక్కడ ఎంత ఫీజు ఉంది తంది, ఓకే, దాంతోపాటు అది పీజీ డబ్ల్యూపీ ఉందా లేదా, ఓకే, పీజీ వర్క్ పర్మిట్ ఉందా లేదా, ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో వర్క్ పర్మిట్ రావడానికి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు అది అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఒక డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అనేది తీసుకుంటాం మనం. అది వచ్చేసి వాళ్ళ 10th ఇంటర్, ఓకే, పీసీసీ, తర్వాత సిఎంఎం మార్క్ షీట్స్ లాంటివి ఇవన్నీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క డాక్యుమెంట్తో పాటు ఐఎల్డిఎస్ స్కోర్ కార్డ్, టోఫెల్ రాస్తే టోఫెల్గా రాయొచ్చు వాళ్ళు. ఓకే, దాంతోపాటు ఎస్ఓపీ అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటాం దాన్ని, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి అయినా కానివ్వండి, ఇప్పుడు యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి కూడా మేము టోటల్గా గైడెన్స్ ఇస్తాం వాళ్ళకి. ఓకే, దాంతోపాటు ఎల్ఓఆర్స్ అని ఉంటారు, లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది, ఓకే, హెచ్ఓడి ఎవరైతే ఉంటారో డాక్టరేట్ వాళ్ళ దగ్గర నుంచి సిగ్నేచర్స్ తీసుకొని రావాలి. ఓకే, ఇలాంటి డాక్యుమెంటేషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి కాలేజ్కి మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత మనకు ఆఫర్ లెటర్ లాంటిది వస్తుంది. ఎందుకంటే ఆఫర్ లెటర్ ఎలాంటిది అంటే ఇప్పుడు జస్ట్ ఇన్విటేషన్ అన్నమాట, దాంట్లో ఏమేమి ఉంటాయి, వాళ్ళు ఏ లొకేషన్కి అప్లై చేశారు, ఓకే, ఆ లొకేషన్లో ఎన్ని క్యాంపసెస్ ఉన్నాయి, ఓకే, దాంతోపాటు అప్లై చేసిన క్యాంపస్కి వర్క్ పర్మిట్ ఉందా లేదా, పీజీ వర్క్ పర్మిట్ ఉందా లేదా, ఎందుకంటే పీజీ వర్క్ పర్మిట్ ఉన్నదానికి మనం అప్లై చేయాలి, ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి పిఆర్ రావడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది, ఇంకా జాబ్స్ ఇంకా సెటిల్ కావడానికి కూడా ఈజీగా ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. దాంతోపాటు అప్లై చేసిన తర్వాత మనకు ఫైనాన్షియల్ ఉంటుంది. ఓకే, ఫైనాన్షియల్స్ ఏంటంటే ఒక కొన్ని ఫండ్స్ అనేవి చూపించాలి వాళ్ళు వెళ్ళే ముందు. ఓకే, 1 year ఫీజు కట్టాలా లేకపోతే సెమిస్టర్ వైజ్ ఫీజు కట్టాలా, ఓకే, డిపెండ్స్ అపాన్ జిఎస్సీ, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత ఫండ్స్ మొత్తం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత వాళ్ళవి ఈ ఫండ్స్ చూపించిన తర్వాత దెన్ వీ కెన్ ప్రొసీడ్ అనమాట. దాని తర్వాత వాళ్ళకి జిఐసి ఉంటుంది, జిఐసీ మొత్తం అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి జిఐసీ ఒక $10,000 చూపించిన తర్వాత వాళ్ళకి దెన్ వీ హ్యావ్ ద మెడికల్స్. మెడికల్స్ ఏంటంటే జస్ట్ వాళ్ళది
యూరిన్ టెస్ట్ అనేది బ్లడ్ ఇలాంటివి చెక్ చేస్తారనమాట వెళ్ళే ముందు. ఓకే, దాని తర్వాత వీసా ఫిల్లింగ్ ఉంటుంది. వాళ్ళు ఎస్డిఎస్ కిందికి వస్తారా నాన్ ఎస్డిఎస్ కిందికి వస్తారా అని చూసి, ఎస్డిఎస్ నాన్ ఎస్డిఎస్ సేమే, కానీ డిఫరెన్స్ పెద్దగా ఏమి ఉండదు దాంట్లో. అంటే చాలామంది ఎవరితో రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, అది రాదు, దీంట్లో అప్లై చేస్తే వస్తుంది, దాంట్లో అప్లై చేస్తే రెండు వస్తాయి. బట్ మనీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్ ఎ టైం పే చేస్తారు వన్ ఇయర్ ఫీజ్. కొంచెం కష్టం, కొంచెం లేని వాళ్ళు ఏం చేస్తారంటే మేబీ వాళ్ళు సెమిస్టర్ వైజ్ పే చేస్తారు. ఓకే, అంటే ఈ ప్రాసెస్ అంతా అంటే చాలా లెంతి ప్రాసెస్ అనిపించింది. అంటే మీరు మధ్యలో మాట్లాడుతూ అంటే డాక్టర్ సైన్ అన్నారు కదా, ఇది దేనికి అంటారు? అంటే పర్మిషన్ అనమాట, అంటే దానికి ఏం లేదు, జస్ట్ పర్మిషన్స్ తీసుకోవాలి హెచ్ఓడి నుంచి, ఇలాంటి ఉంటాయి కదా, పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అది కూడా యాక్సెప్ట్ వీటన్నిటితో పాటు. ఓకే, మెయిన్గా మరి కెనడాలో అంటే జాబ్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి? జాబ్ వేకెన్సీస్ అంటే రీసెంట్గా వచ్చిన అప్డేట్ కూడా మనకి ఆల్మోస్ట్ అక్కడ చాలా ఉన్నాయి. ల్యాండ్ ఆఫ్ జాబ్ అపర్చునిటీస్ అది కెనడా అనేది. ఓకే, ఈజీగా మీరు వెళ్ళి ఏ జాబ్ అయినా చేసుకొని సంపాదించుకోవచ్చు. అక్కడ మీరు అక్కడ వెళ్ళి చదువుకుంటా పార్ట్ టైం జాబ్ చేసినా కానీ 2 lakhs 1.5 అంటే ఎటు పోవు. మేబీ చిన్న చిన్న జాబ్ చేసుకుంటా వాళ్ళ సెమిస్టర్ ఫీజెస్ అన్నా కానివ్వండి, కాలేజ్ ఫీజు అన్నా ఈజీగా కట్టుకోవచ్చు. అక్కడ బెస్ట్ సేఫెస్ట్ కంట్రీ, ఫ్రెండ్లీ పీపుల్ ఉంటారు అందరూ. ఓకే, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇండియన్సే ఉంటారు అక్కడ. ఈవెన్ ఇప్పుడు అందరు వెళ్తున్నారు, మేబీ అమ్మాయిలు వెళ్తున్నారు, అబ్బాయిలు వెళ్తున్నారు, ఏం టెన్షన్స్ లేకుండా పేరెంట్స్ కూడా పంపిస్తున్నారు అక్కడికి. ఓకే, కెనడా పిఆర్కి అంటే పర్టికులర్గా ఎలిజిబిలిటీ ఎలా చూస్తారు? అంటే బాయ్ అండ్ గర్ల్ అంటే ఇద్దరికి ఈక్వల్గా ఉంటుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే లేడీస్ విషయంలో చాలామంది పేరెంట్స్ కూడా కొంచెం వరి అనేది ఉంటుంది, వాళ్ళకి సంబంధించి ఎలాంటి సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది? సెక్యూరిటీ ప్రకారంగా అయితే మా సైడ్ నుంచి మొత్తం గైడెన్స్ ఉంటుంది వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యే వరకు. మేబీ వాళ్ళకు యూనివర్సిటీస్ నుంచి చదువుతున్నారు, తర్వాత వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ ఏమైనా కావాలి అన్నా కూడా వీ విల్ సజెస్ట్ అన్నమాట. ఓకే, వీ హ్యావ్ ద బ్యాక్ ఎండ్ టీమ్ ఫర్ దట్. వాళ్ళు రిజ్యూమ్ మార్కెటింగ్ లాంటివి ఇవన్నీ చేస్తారు, చేసిన తర్వాతనే వాళ్ళు ఏమైనా పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకొని ఉంటుంది. ఓకే, అలాగే పిఎన్పి ఏఐపిపి ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే అది టోటల్లీ డిఫరెంట్. ఇప్పుడు ఇది నేను చెప్పింది ఎడ్యుకేషన్ గురించి, ఇప్పుడు ఇదంతా పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ. ఇది పర్మనెంట్ రెసిడెన్సీలో అంటే డైరెక్ట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారో, ఓకే ఎవరైతే ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటున్నారో, లేదంటే ఎవరైనా సెటిల్ కావడానికి పర్మనెంట్గా కెనడాలో ఉండాలి అనుకున్నారో, సింగిల్ అయినా కానీ ఫ్యామిలీ అయినా కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీంట్లో. దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ అంటే ఫస్ట్ చెక్ చేస్తాం అక్కడ, అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఉంటే ఏం జాబ్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళకి ఆ జాబ్ ఆక్యుపేషన్ ఏంటిది, ఎన్ఓసీ కోడ్ ఏంటిది. యాక్చువల్గా మ్యాక్సిమం పాయింట్స్ మనకి 100 ఉంటాయి, 100లో 67 పాయింట్స్ రావాలి. ఈ 67 పాయింట్స్ అనేది ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ పైన క్యాండిడేట్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ అనేది క్యాల్కులేట్ చేస్తుంది. క్యాల్కులేట్ చేసిన తర్వాత వీ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ఎందుకంటే బ్లైండ్లీగా తన ప్రొఫైల్ అనేది మనం మూవ్ చేయలేము, తన జాబ్స్ ఏమున్నాయి తెలుసుకోకుండా, తన ఆక్యుపేషన్ ఏమొస్తుంది, తన సిఆర్ఎస్ స్కోర్ ఏమొస్తుంది, తనకు ఎంత ఐఎల్స్ రిక్వైర్డ్ అనేది ఫస్ట్ అవాల్యుయేట్ చేస్తాం ఒక ప్రాసెస్ టీమ్ తోటి. ఆ ప్రాసెస్ టీమ్ మనకు రిపోర్ట్ పంపించిన తర్వాత సేమ్ రిపోర్ట్ మనం క్లయింట్కి షేర్ చేసిన తర్వాత తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ ప్రొఫైల్ ఇలా ఉంది, ఇలా స్టాండ్ చేస్తుంది కెనడాలో, దెన్ వీ కెన్ క్లయింట్ పర్మిషన్ తోటి దెన్ వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్ అనేది పిఆర్కి ఉంటుంది. ఈ పిఆర్లో నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఓకే, క్లయింట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి తనకు ఒక కేసు ఆఫీసర్ అసైన్ చేస్తాం. ఓకే, తనకు ఈసీఏ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈసీఏ అంటే ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్. దీంట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కెండన్ గవర్నమెంట్ కెండన్ స్టాండర్డ్ లెవెల్ ప్రకారంగా ఉన్నాయా లేదా అని చూసుకుంటుంది. ఓకే, దాంట్లో వాళ్ళు వెరిఫై అయిన తర్వాత మనకు అది రిపోర్ట్ వస్తుంది. మీన్ వైల్ వాళ్ళకి ఐఎల్స్, ఇప్పుడు స్టూడెంట్ వీజాకి అకాడమిక్ కావాలి, కెనడాకి వచ్చేసి పిఆర్కి జనరల్ కావాలి, రెండు డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, జనరల్ ఐఎల్స్ రాయాలి వాళ్ళు కెనడాకి అయితే, దానికి కూడా ట్రైనింగ్ ఉంటుంది. సేమ్ జనరల్ ట్రైనర్, దానికి కూడా ట్రైనర్స్ ఉంటారు, సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళ ట్రైనింగ్ తోటి వాళ్ళ చూసిన తర్వాత దెన్ వీ కెన్ ప్రొసీడ్ అన్నమాట. దీంట్లో ఇప్పుడు మీరు అడిగినట్టు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే, ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే ఒక పూల్, దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఆ ప్రొఫైల్స్ నుంచి వీసా పిక్ కావాలి అంటే ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. మ్యాక్సిమం పాయింట్ 600 ఉంటుంది, దానికి ఒక కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఓకే, ఆ కట్ ఆఫ్ రీచ్ అయితే మన ప్రొఫైల్ అనేది ఎక్స్ప్రెస్ ఎంట్రీ నుంచి ఓపెన్ అవుతుంది, పిక్ అవుతుంది. పిక్ అయినప్పుడు మనం కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అండి, అది ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటారు దాన్ని. ఓకే, మెయిన్గా జనరల్స్కి సంబంధించి కూడా మీరు చెప్పారు కదా, ఇది అంటే ఎలా ఉంటుంది జనరల్కి సంబంధించి, దాని గురించి బ్రీఫ్గా చెప్పండి. జనరల్ అంటే సేమ్ ప్యాటర్న్ సేమే, అది అకాడమిక్ ఏదైనా సేమే, కానీ ఇది సెటిల్ కానీ, ఎందుకంటే బేసిక్ ఇంగ్లీష్ రావాలి కాబట్టి చూస్తారు. ఇప్పుడు మనం అక్కడ జాబ్ చేయాలి అన్నా ఉండాలి, ఒక నమో బేసిక్ ఇంగ్లీష్ అయితే మాట్లాడాలి కదా, సేమ్ అదే జస్ట్ ఇంగ్లీష్ అనేది చూస్తారు. ఆ స్లాంగ్ ఎలా ఉంటుంది, కెనడియన్ స్లాంగ్ ప్రకారంగా మనం సెట్ అవుతున్నామా లేదా. ఓకే, దాని తగ్గ మాకోస్ ఇవన్నీ ఇస్తాం. చాలామంది అంటారు ఇది టఫ్, ఇది రాదు, అట్లా ఏముండదు. ఎందుకంటే ఐఎస్ తక్కువ ఉన్నా కానీ మనం వెళ్ళొచ్చండి.
ఓకే, పర్టికులర్గా కెనడా పిఆర్ సంపాదించడానికి ఐఎల్టీఎస్ ఎలా తీసుకోవాలి? ఐఎల్టీఎస్ అంటే ఫస్ట్ స్లాట్ బుక్ చేసిన తర్వాత, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అనేది వాళ్ళు ఎగ్జామ్ అనేది రాయాలి. దాంట్లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ లిజనింగ్, ఈ 4 మాడ్యూల్స్ ఉంటాయి. ఈ 4 మాడ్యూల్స్లో ఒక్కొక్క దాంట్లో 6 పైన ఉంటే వీ కెన్ ప్రొసీడ్ అనమాట. అంటే ప్రొవిన్సెస్లో కూడా ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. ప్రొవిన్సెస్ ఇన్ ద సెన్స్ పిఎన్పీ, పిఎన్పీ ఏంటంటే ప్రొవిన్సెస్ నామినేటెడ్ ప్రోగ్రామ్ అండి. దీంట్లో ఇది స్టేట్ స్పాన్సర్షిప్ వీసా. దీంట్లో డిపెండ్ అపాన్ ద స్టేట్ రిక్వైర్మెంట్ మనం అనేది ప్రొఫైల్ నామినేట్ చేస్తాం. అంటే ఒక్కొక్క ప్రొవిన్సెస్ది ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, దాని దగ్గర స్టేట్స్ ఉంటాయి. ఓకే, దాని దగ్గర సిఆర్ఎస్ ఉంటుంది, దాని దగ్గర ఐఎల్స్, ఇవన్నీ చూస్తారు. తన జాబ్ అక్కడ డిమాండింగ్ చేస్తుందా లేదా ఇవన్నీ చూసిన తర్వాతనే దెన్ వీ కెన్ నామినేట్ దట్ ప్రొఫైల్ టు దట్ పర్టికులర్ స్టేట్ అనమాట. అదే స్టేట్లోకి నుంచి వీసా పిక్ అయితే, తనదైతే స్టేట్లోకి నుంచి వీసా పిక్ అయిందో అదే స్టేట్లో 2 ఇయర్స్ ఉండాలి, 2 ఇయర్స్ వర్క్ చేయాలి, తర్వాత ఎటైనా వెళ్ళొచ్చు. ఈవెన్ ఇంకోటి ఉంది ఏఐపీపీ అనేది. ఏఐపీపీ ఇన్ ద సెన్స్ అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. దీంట్లో ఎలా ఉంటుందంటే మనకు ఐఎస్ దీంట్లో తక్కువ వచ్చినా పర్లేదు, బట్ అక్కడ నుండి అఫిల్టర్ అనేది రావాలి. ఓకే, ఎందుకు అంటే ఇందులో పిఎన్పిలో ఐఎల్స్ ఉండాలి అంటే 60 అబోవ్ స్కోర్ ఉండాలి అన్నారు, అలాగే ఏఐపీపీలో ఎందుకని తక్కువ? పిఎన్పిలో ఏఐపీపీలో ఎందుకంటే అఫిల్టర్ కావాలి. అక్కడ నుండి మనకి పర్టికులర్ 4 ప్రొవిన్సెస్ ఉంటాయి. ఆ 4 ప్రొవిన్సెస్ రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఆఫర్ లెటర్ వస్తే మనం నామినేట్ చేయొచ్చు. అలాగే ఆస్ట్రేలియా, యూకే, జర్మనీకి అంటే వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? వీసా ప్రాసెస్ సేమ్. ఇప్పుడు యూకే అనేది వర్క్ పర్మిట్ వీసా టోటల్లీ అది. ఓకే, డిపెండ్స్ అపాన్ తనకి రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలి. ఓకే, దాంతోపాటు మనం రెజ్యూమ్ మార్కెటింగ్తో పాటు రెజ్యూమ్ మార్కెటింగ్ తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్స్ వస్తే వాళ్ళ ఇంటర్వ్యూ కాల్ అనేది క్లియర్ కావాలి. క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి మనం వర్క్ పర్మిట్ అనే ప్రాసెస్ అనేది చేస్తాం. ఓకే, దెన్ వీ కెన్ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్ లైక్ ఆస్ట్రేలియా కూడా ఉంది. ఆస్ట్రేలియా సేమ్ పిఆర్ యాజ్ ఇట్ ఈస్ కెనడా లెక్కనే ఉంటుంది, బట్ దీనికి డిఫరెంట్ ప్రాసెస్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, పర్టికులర్గా ఇప్పుడు ఈ కంట్రీస్కి అంటే టూరిస్ట్ విజిట్ పాస్ ఎలా ఉంటుంది, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది వీటిలో, అలాగే జాబ్ అస్యూరెన్స్ ఎలా ఉంటుంది? జాబ్ అస్యూరెన్స్ మా సైడ్ నుంచి 100% ఉంటుందండి. ఓకే, ఇప్పుడు నేను ఒకటే నేను చెప్పేది ఏంటంటే, యూ వాంట్ టు స్టడీ అంటే మీరు చదవాలి అనుకుంటే ద కెనడా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎడ్యుకేషన్కి. ఓకే, ఎస్, ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. ఓకే, లాట్ ఆఫ్ స్టూడెంట్స్కి అప్లికేషన్స్ ఇస్తున్నాయి, వీసా ఆఫర్స్ వేస్తున్నాయి. ఓకే, చాలా పార్ట్ టైం జాబ్స్ ఆపర్చునిటీ ఉన్నాయి, ఈజీగా వాళ్ళు అర్న్ చేయొచ్చు, ఈజీగా సెమిస్టర్ వైజెస్ ఫీజెస్ కానీ ఇవన్నీ పే చేసుకోవచ్చు అక్కడ. అండ్ ఈవెన్గా వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్స్ ప్రాబ్లం ఉన్నా కానీ వీ విల్ గైడ్ దెమ్. అంటే ఇలా చేయాలి, అలా చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా గ్యాదర్ చేయాలి, ఇలాంటిది అన్నిటికీ ఒక టీమ్ ఉంటుంది వాళ్ళకి అక్కడ. ఓకే, ఎక్సెల్లా ఇమిగ్రేషన్కి సంబంధించి, సర్వీసెస్ గురించి, అలాగే పిఎన్పి ఐపీపీ గురించి, అలాగే స్టూడెంట్ విజిట్ వీసా గురించి, వీటన్నిటి గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ కెరీర్ ప్లేస్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.